హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ తెరపైకి మండలి రద్దు, చంద్రబాబు ఆలోచన ఇదేనా? ఏపీలో రాజకీయంగా వైసీపీ ఉనికి లేకుండా చేయాలన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్గా ఉంది. వైసీపీ ఓడినా 40% ఓట్ షేర్తో ఉంది. అందువల్ల ఆ పార్టీని ఈ 5 ఏళ్లలో వీలైనంత వరకు దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీకి శాసనమండలిలో బలం ఉంది. ఏకంగా 38 మందికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ బిల్లు ఆమోదం పొందాలన్నా శాసనమండలిలో కీలకం. అక్కడ మెజారిటీ ఉన్న వైసీపీ టీడీపీ బిల్లులకు అడ్డుపడడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే 2019 నుంచి 2022 దాకా 3 ఏళ్ల పాటు వైసీపీకి మెజారిటీ రాని టైంలో టీడీపీ అనుసరించిన రాజకీయ వ్యూహాన్నే ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నారన్నమాట. దాంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు అమరావతి రాజధాని కోసం తీసుకువచ్చే కీలకమైన బిల్లులతో పాటు R5 జోన్లో పేదలకు ఇచ్చే ఇళ్లను రద్దు చేయడం వంటి వాటికి శాసన మండలిలో ఆమోద ముద్ర పడదని అంటున్నారు. జగన్ గట్టిగా ఫోకస్ పెట్టి బిల్లులను అడ్డుకుంటారని అంటున్నారు. అయితే దానికి విరుగుడు మంత్రాన్ని చంద్రబాబు రచించి ఉంటారని అంటున్నారు. అవసరమైతే శాసన మండలి రద్దు చేయాలన్న కఠిన నిర్ణయానికి సైతం ఆయన వెరవకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే 3 ఏళ్ల కాలం వరకు అక్కడ టీడీపీకి మెజారిటీ రాదు. అంతవరకు వేచి చూస్తే పాలనాపరంగా కీలక బిల్లులు ఇబ్బందులు పడతాయి. రాజకీయంగా చూస్తే 3 ఏళ్ల పాటు ఎమ్మెల్సీలుగా వైసీపీ వారు ఉంటే రాజకీయంగా పట్టు సాధిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎటు వస్తుందని, దాంతో వైసీపీ బలం పెంచుకుంటుందని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు కేంద్రంలో ఉన్న పలుకుబడితో శాసన మండలిని రద్దు చేయించేందుకు చంద్రబాబు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం ఆ ఆలోచన మానుకోవాలని కోరుతున్నారట. ఎందుకంటే రానున్న కాలంలో టీడీపీకి మెజారిటీ వస్తుందని, పైగా అనేక మంది ఆశావాహులు పార్టీని అట్టిపెట్టుకుని ఉన్నారని, వారందరికీ రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలంటే శాసన మండలి మించినది లేదని చెబుతున్నారట. అయితే ఈ రెండు కాకుండా మరో ఆలోచన కూడా చంద్రబాబు మదిలో మెదులుతోందట. అదే కొత్తగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా అది అమలు అయిందో లేదో కూడా తెలియదు. అదేంటి అంటే, శాసన మండలికి సుప్త చేతన అవస్థలో ఉంచడం అంటే మండలి ఉంటుంది కానీ ఇనాక్టివ్గా ఉంటుంది. ఆ విధంగా చేసేందుకు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్న దాని మీద రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నారట. అయితే ఆ విధంగా ఒక సభను ఏళ్లపాటు ఇనాక్టివ్గా చేసేందుకు ఎంతవరకు అవకాశాలు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక సభను ఇనాక్టివ్గా ఉంచేందుకు రాజ్యాంగంలో చోటు లేదు. అందువల్ల అంతిమంగా శాసన మండలి రద్దు చేయడమా లేక కొనసాగించడమా అన్నదే చూడాల్సి ఉంది. వీటితో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున ఫిరాయింపులకు గురిచేసి చేర్చుకుంటే మెజారిటీ వస్తుందన్న ఆలోచన ఉంది. మరి వీటిలో ఏది చంద్రబాబు అమలు చేస్తారన్నది తెలియదు. కానీ వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడానికే డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.